హాయ్ అండి, వెల్కమ్ టు మనసులో మాట. నేను మీ చందన. ఎడారి ప్రయాణం. కొన్ని సంవత్సరాల క్రితం నా కారుకు డ్రైవర్ లేడు, నేనే నడుపుకుపోయేదాన్ని. నేను పెట్రోల్ పోయించుకునే బంక్ పక్కనే ఒక గ్యారేజీ కూడా ఉంది. శనివారం కారు గ్యారేజీకి తీసుకుపోయేదాన్ని. దాని మరమ్మత్తు పూర్తయ్యిందాకా అక్కడే కూర్చునేదాన్ని. అక్కడ ఇద్దరు మగపిల్లలు పనిచేస్తున్నారు, సుమారు 14 సంవత్సరాల వయసు వాళ్ళు. చూసేందుకు కవల పిల్లల్లా ఉంటారు. ఒకడి పేరు రాము, రెండోవాడు గోపాల్. చాలా పేద పిల్లలు. బడికి పోలేదు కానీ చాలా భాషలు మాట్లాడగలరు. బెంగళూరు కర్ణాటక రాజధాని. అక్కడి జనం కేవలం కన్నడమే మాట్లాడగలరు. రాష్ట్రం వెలుపల నుండి వచ్చిన చాలామంది ఈ సుందర నగరంలో స్థిరపడ్డారు. అందుకే బెంగళూరు పెద్ద కాస్మోపాలిటన్ నగరమైంది. అక్కడ పనిచేస్తున్న పిల్లలిద్దరూ ఎందరితోనో మాట్లాడుతూ ఉంటారు. అందువల్ల మాతృభాష కన్నడంతో పాటు తమిళం, తెలుగు, హిందీ కూడా మాట్లాడగలరు. రాము, గోపాల్ ఏదైనా కావాలంటే తెచ్చిపెడుతూ ఉంటారు, తీసుకుపోతూ ఉంటారు. ఎప్పుడూ మహా సంతోషంగా ఉంటారు. వాళ్ళంటే ఇష్టం అందరికీ. నా కారుకు సర్వీసింగ్ చేసేందుకు 2 గంటలు పట్టేది. ఆ పిల్లలు నాకు కుర్చీ వేసి కూర్చోమనేవాళ్ళు. చెట్టు నీడలో పుస్తకం చదువుతూ కూర్చునేదాన్ని. కొద్ది రోజుల్లోనే నాకు వాళ్లతో స్నేహం కుదిరింది. ఎవరి జీవిత కథ వాళ్ళు చెప్పారు. వాళ్ల తండ్రి లేడు, తల్లి కూలీ పని చేస్తుంది. దగ్గరి మురికివాడలో మామతో పాటు ఉంటున్నారు. 4వ తరగతి దాకా చదువుకున్నారు. పేదరికం వల్ల అంతటితో ఆపేశారు. చదువు చెప్పేందుకు, మంచి చెడు చెప్పేందుకు ఇంట్లో ఎవ్వరూ లేరు. గ్యారేజీలో వాళ్లకు ఎక్కువేం రాదు. ఉచితంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం దొరుకుతుంది. అప్పుడప్పుడు కార్ల యజమానులు మెచ్చుకోలుగా చిల్లర డబ్బులు ఇచ్చిపోతూ ఉంటారు. నిర్ణీత పని గంటలు లేవు. ఉదయం 8 గంటలకు వస్తారు, సాయంత్రం 8 గంటలకు వెళ్ళిపోతారు. ఆదివారం మాత్రం సెలవు దినం. కష్టాలు ఎన్నైనా ఆ పిల్లలెప్పుడూ నవ్వుముఖంతోనే ఉంటారు. పని చేయమని చెప్తే గొనుక్కోవటం కానీ, లేదు అనటం కానీ చెయ్యరు. ఐశ్వర్యవంతుల ఇళ్లల్లో ఏడుపు ముఖాలతో ఉన్న పిల్లల్ని చాలామందిని చూశాను. ఏదైనా పని చేయమని అడిగితే తప్పించుకునేందుకు 125 లక్షల కారణాలు చెప్తారు. బ్యాంకు ఖాతాలకు సంతోషానికి సంబంధం లేదనుకుంటాను. వాళ్ళ ఉత్సాహం చూసి ఇద్దరు పిల్లల్ని నిజంగానే ఇష్టపడేదాన్ని. అప్పుడప్పుడు పాత చొక్కాలు, చిరుతిండ్లు వాళ్ళ కోసం తీసుకుపోయేదాన్ని. వాటిని చాలా సంతోషంగా తీసుకునేవాళ్ళు. వాళ్ళకవి పట్టు వస్త్రాల్లా కనిపించేవి. కానీ వాళ్ళ నా గుడ్డల్లో ఎప్పుడూ చూడలేదు. ఎందుకు వేసుకోరు అని అడిగితే, మేడం, పనిచేసేటప్పుడు మకిలీ పట్టిన గుడ్డలు వేసుకుంటాము, మంచి గుడ్డలు గ్రీజ్తో మడ్డి కడతాయి అంటారు. ఒకసారి వాళ్ళు రాత్రిపూట చదువుకుంటారని కొన్ని కథల పుస్తకాలు ఇచ్చాను. ఆ వయసు పిల్లలెందరో స్కూళ్ళల్లో చదువుకుంటున్నారు, హాకీ, చెస్ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఇద్దరు పిల్లలు పిడికెడు మెతుకుల కోసం శ్రమిస్తున్నారు. నేను కథల పుస్తకాలు ఇవ్వగానే వాళ్ల ముఖాలు తెల్లబడ్డాయి. వాళ్ల ముఖాల్లో నవ్వు కనిపించని సమయం అదొక్కటే, మేడం, మాకు పుస్తకాలు చదివే అలవాటు లేదు కదా, చదివేందుకు చాలా సమయం పడుతుంది, మీరే కథలు చెప్పకూడదు అన్నారు. ఇక్కడ మీకెప్పుడు పనే, కథ ఎప్పుడు వింటారు అన్నాను. సాయంత్రం 4 గంటలకైతే వీలవుతుంది, అప్పుడు మీ కార్ సర్వీస్ కోసం తీసుకొస్తే మీ దగ్గర కూర్చొని వింటాము. వాళ్ళ 2 జతల కథలు కళ్ళు కథల కోసం ప్రాధేయపడుతున్నట్టు అనిపించింది. కాదనలేకపోయాను. నా బిడ్డలు రాత్రిపూట కథలు చెప్పమని మారాం చేయటం జ్ఞాపకం వచ్చింది. ఒప్పుకున్నాను. శనివారం సాయంత్రం కథలు చెప్పటం మామూలైంది. కారుకు సర్వీసింగ్ అవసరం లేకపోయినా అక్కడికి వెళ్ళేదాన్ని. కథ చెప్తుంటే శ్రద్ధగా వినేవాళ్ళు, మరిన్ని కథల కోసం ఎదురు చూసేవాళ్ళు. చాలా నెలలు జరిగిందలా. తరువాత నేను కారు నడపటం మానుకున్నాను. డ్రైవర్ని నియమించుకున్నాను. డ్రైవరే కారు సర్వీసింగ్కి తీసుకుపోయేవాడు. చాలా సంవత్సరాలు నేను రాము, గోపాల్ను కలుసుకోలేదు. కాలం నీరులా ప్రవహిస్తుంది. 1 దశాబ్దం గడిచింది. ఒకరోజు డ్రైవర్ కారు ఇబ్బంది పడుతుందని చెప్పాడు. మరమ్మత్తు చేయించమన్నాను. నా పాత కారు తన జీవిత వ్యవధిని దాటి ఇంకా పనిచేస్తూనే ఉంది. డ్రైవర్ గ్యారేజ్ నుంచి వచ్చి, మేడం,
మన కారు చూసి మెకానిక్ మీ గురించి అడిగాడు. గుడ్లక్ గ్యారేజ్ యజమాని మీకు తెలుసా అడిగాడు. నీ నా పేరే వినలేదు, ఏదో కొత్త గ్యారేజీ. కాస్త కొత్తదే, యువకుల గ్యారేజీకి పోవటం నాకు ఇష్టం. ఆ యువకుడు చాలా నిజాయితీగా ఉన్నాడు. మీరు చాలా కాలం నుండి అతనికి తెలిసినట్లుంది. మీరు ఇంకా కాలేజీలో చెప్తున్నారా అని అడిగాడు. కొత్తగా స్వంతంగా గ్యారేజీ పెట్టుకున్న నాకు తెలిసిన వాళ్ళెవరూ లేరు. మా డ్రైవరు అతని పేరు కూడా తెలుసుకోలేదు. అతనెవరో జ్ఞప్తికి తెచ్చుకోవటం సాధ్యం కాలేదు. ఎవరో పూర్వ విద్యార్థి అయి ఉంటాడు. అయినా నేను చెప్పేది కంప్యూటర్ సైన్స్ కదా. అత్తగాడు ఆటోమొబైల్ ఇంజనీర్గా ఎలా మారాడు? డ్రైవర్ మరోసారి గ్యారేజ్ యజమాని నా గురించి అడిగినట్టు చెప్పాడు. నా గురించి అంతలా అడుగుతున్న ఇతగాడెవడో తెలుసుకోవాలనుకున్నాను. మర్నాడు గుడ్లక్ గ్యారేజీకి వెళ్ళాను. సుమారు కొత్తదే, అన్నీ ఉన్నాయి అక్కడ. ఓ అద్దాల గది ఉంది, అందులో యజమాని ఉంటాడనుకున్నాను. నేను లోపలికి పోగానే నీలం రంగు దుస్తుల్లో ముచ్చటగా ఒక యువకుడు పలకరించాడు. అతని చేతిలో స్పానరు స్క్రూడ్రైవరు ఉన్నాయి. మేడం రండి, క్యాబిన్లో కూర్చోండి, చేతులు కడుక్కొని 2 నిమిషాల్లో వచ్చేస్తాను. సోఫాలో కూర్చున్నాను. ఆఫీస్ పనిచేసేందుకు అనువుగానే ఉంది. మసకమసగ్గా ఆ యువకుడు నాకు తెలిసిన వాడే అనిపిస్తుంది. ఎక్కడో కలుసుకున్నాను, ఎక్కడో జ్ఞాపకం రావట్లేదు. ఇంతకీ ప్రీ యూనివర్సిటీ చదువు చెప్పానా? అప్పుడు పిల్లలు 16-17 సంవత్సరాల వయసులో ఉంటారు. మహాశక్తివంతమైన కౌమార దశ. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత కలుసుకుంటే గుర్తించటం కష్టం. వాళ్ళ నైజంలో చాలా మార్పు ఉంటుంది. ఇంతలో అతను కాఫీ మగ్గు నీళ్ళ గ్లాసు పట్టుకొని లోపలికొచ్చాడు. మీరు చాలా మారారు మేడం, పెద్దవారైనారు, అలసినట్టు కనిపిస్తున్నారు. నీ పేరు నాకు గుర్తు రావటం లేదయ్యా. నీ పేరు చెప్పు, ఏమీ అనుకోకుండా. వయసు మీరిందని నువ్వే అన్నావు. నవ్వాడతను బుగ్గలో చొట్ట. వెంటనే గుర్తుపట్టాను, ఇతను ఇద్దరిలో ఒకడు, దశాబ్దం క్రితం గ్యారేజీలో పనిచేసేవాళ్ళు. ఇంతకీ ఇతను రామునా గోపాల, ఇప్పుడు కూడా గందరగోళంలోనే ఉన్నాను. ఇంతకీ నీ పేరు రామునా గోపాల అడిగాను. రాముని మేడం. కూర్చో, నిన్ను చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. రాము నా గురించి ఎందుకు అడిగాడో ఇప్పుడు అర్థమైంది. మేడం, ఆ రోజుల్లో మీరు సహాయం చేశారు, అందుకెప్పుడూ రుణపడి ఉంటాను. నేనేం చేశాను? కొన్ని పాత చొక్కాలు ఇచ్చాను, చిరుతిండ్లు పెట్టాను, ఏవో కథలు చెప్పాను, అంతే కదా. మేడం, మీ కథలు నా జీవితాన్ని ఎలా మార్చాయో మీకు తెలీదు. మీరు మాకు చెప్పిన కథలు జ్ఞాపకం ఉన్నాయా మేడం? ఊహో, నా తలలో ఉన్న కథా సముద్రంలో నుంచి కొన్ని మాత్రమే చెప్పాను. లేదు, జ్ఞాపకం లేవు. అతను నా ముందు కూర్చున్నాడు. కళ్ళు మూసుకొని తన కథ చెప్పనారంభించాడు. మేడం, మా జీవితంలో అన్నీ కష్టాలే, మీకు తెలుసు. ప్రతి శనివారం మీకోసం ఎదురు చూసేవాళ్ళం. మా అమ్మాయితో ఉండేవాళ్ళం. మా సంపాదన అంతా తీసుకునేవాడు. మీ కథలు మాకు బండచాకరీ తప్పించేవి. మేము రోజులో చాలా గంటలు పనిచేయాలి. విసుకనిపించి బళ్ళో చేరి చదవాలనుకున్నాను, కానీ రాత్రి బళ్ళన్నీ మాకు చాలా దూరంలో ఉన్నాయి. ఇంటి నుండి సహాయం లేకుండా చదవటం చాలా కష్టం. మీరు చెప్పిన కథ మా జీవితాలను మార్చేసింది. ఎలాగో తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువగా కలిగింది. ఆ కథ ఏది నాకు చెప్పు. మా స్థానాలు మారాయి, ఇప్పుడు నేను శ్రోతను. అనగనగా ఒక ఊరు. ఊర్లో అందరూ పేదవాళ్లే. వాళ్ళందరూ ఎడారి కవతలు ఉన్న ఊరికి పోవాలనుకున్నారు. అక్కడ జీవితం బాగుంది, భవిష్యత్తు ఆశాజనకంగా ఉంది. చాలామంది పిల్లలు ఎడారి దాటిపోవాలనుకున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకున్న వాళ్ళు ఆ ఊరికి పొండి అని పెద్దవాళ్ళు చెప్పారు. దారిలో దొరికిన రాళ్ళేరుకొని పట్నం తీసుకుపోండి, అరుదైన రాళ్లను ఎవరో ఒకరు డబ్బిచ్చి కొనుక్కుంటారు అని కూడా చెప్పారు. ఒక ఉదయం ఇద్దరు పిల్లలు బయలుదేరారు. తినేందుకు అన్నం, తాగేందుకు నీళ్లు తీసుకున్నారు. ఇసుక మొదట చల్లగానే ఉంది, సూర్యుడు ఇంకా వేడెక్కలేదు. వాళ్ల పయనం చాలా గొప్పది. అలసట లేకుండా నడిచారు. కొద్దిసేపట్లో సూర్యుడు నడిరెత్తి మీదకొచ్చాడు. ఇసుక వేడెక్కుతుంది. చాలా దూరం నడిచారు. ఎడారి చివరికొచ్చామనుకున్నారు. తెచ్చుకున్న అన్నం తిన్నారు, నీళ్లు తాగారు. నడిచింది సగం దూరమేనని తెలుసుకునేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. పట్నంలో అమ్మేందుకు రాళ్ళు సేకరించటం ఆరంభించారు. కొంతసేపటికి సంచులు రాళ్లతో నిండాయి, చాలా బరువెక్కాయి. ఒకడు, ఇంత బరువునెవడు మోస్తాడు, మోసింది చాలు అనుకొని రాళ్ళు పారేసి తిరిగిపోవాలనుకున్నాడు.
రెండోవాడు పెద్దల మాట వినాలి, ఏమైతే కానీ ఎడారి దాటుదాం, పట్నం చేరదాం అన్నాడు. మొదటివాడు వినలేదు, వెళ్ళిపోయాడు. రెండోవాడు మాత్రం అవతలి ఊరికి నడక సాగించాడు. దుష్కరమైన ప్రయాణం, ఒంటరిగా రాళ్ళు మోస్తూ నడవాలి, తాగేందుకు నీళ్ళైనా లేవు. నమ్మకం, ఆశ అతన్ని ముందుకు నడిపించాయి. చాలాసేపు నడిచాడు. ఎట్టకేలకు చేరాలనుకున్న ఊరు చేరాడు. అది పట్నం. అన్ని ఊళ్ళలాగానే కనిపించింది. నిరుత్సాహపడ్డాడు. దగ్గరలో ధర్మసత్రం ఉంది, చీకటి పడుతుంది, బాగా అలసి ఉన్నాడు. రాత్రి అక్కడే గడపాలనుకున్నాడు. మర్నాడు ఉదయం నిద్రలేచాడు. సంచిలో నుంచి బరువైన రాళ్ళని తీసి పారేసి ఊరికి పోదామనుకున్నాడు. సంచి తెరిచాడు. అందులో ఉన్నవి చూసి ఆశ్చర్యపడ్డాడు. అవన్నీ పెద్ద పెద్ద వజ్రాలు. ఒక్క నిమిషంలో అతను కోటీశ్వరునైనాడు. ఇది మీకు జ్ఞాపకముందా మేడం? ఈ కథకు అర్థం కూడా చెప్పారు. విద్యార్థి జీవితం ఎడారి వంటిది. పరీక్షలు మండే సూర్యుడు, వేడి ఇసుక రేణువులు, కష్టాలు చదువు, ఆకలి దప్పులు. విద్యార్థి ఒంటరిగానే పయనించాలి. నైపుణ్యం, విజ్ఞానం సంపాదించుకోవాలి. వాటిని నువ్వెంత ఎక్కువగా సేకరిస్తే నీ జీవితం అంత బాగుంటుంది. ఈ కథ విన్న తర్వాత ఎంత కష్టమైనా సరే చదవాలని నిర్ణయించుకున్నాను. దృఢనిశ్చయంతో కష్టాలను ఎదుర్కొంటూ స్కూలు చదువు ముగించాను. మా సర్వీస్ స్టేషన్ యజమాని కూడా సహాయం చేశాడు. నాకు మంచి మార్కులు రావటం చూసి ఆటోమొబైల్ డిప్లొమాకు ఫీజు కట్టి సహాయం చేశాడు. పనిచేస్తూనే చదివాను. తర్వాత బ్యాంక్ రుణంతో ఇది ప్రారంభించాను. దేవుడి దయవల్ల బాగా జరుగుతుంది. బ్యాంక్ అప్పు పూర్తిగా చెల్లించేశాను. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి. మేడం, ధనవంతులు సాధారణంగా కొత్త సాహసాలు చేసేందుకు భయపడుతూ ఉంటారు. ప్రయత్నం విజయవంతం కాకపోతే డబ్బంతా పోతుందనుకుంటారు. పోగొట్టుకునేందుకు నా దగ్గర ఏముంది? ఈ సత్యం నా జీవితానుభవం నుండి తెలుసుకున్నాను మేడం. ఇప్పుడు గోపాల్ ఎక్కడున్నాడు? వాడు మీ ఇంకో కథను అనుసరించాడు. రాము ముఖంలో విచారం. ఏం జరిగింది? మీరు చెప్పిన మరో కథ ద్వారా గోపాల్ గురించి చెప్పొచ్చు. ఒక ఎడారి, అందులో ఒక గుంటనక్క ఉంది. ఒకరోజు ఉదయమే నిద్రలేచి బయటికి పోయి సూర్యుడికి ఎదురుగా నుంచుంది. తన నీడ తనకంటే చాలా పెద్దదిగా ఉండటం చూసింది. నిజంగానే చాలా పొడవుగా ఉన్నాననుకుంది. రాత్రి భోజనానికి ఒక పెద్ద ఒంటెను వేటాడి తెచ్చుకోవాలనుకుంది. ఒంటె కోసం వెతుకుతూ రోజంతా తిరిగింది, దొరకలేదు. ఎదురుగా వచ్చిన చాలా చిన్న జంతువుల్ని పట్టించుకోలేదు. దేన్నైనా పట్టుకొని ఉండవచ్చును. సాయంత్రం దాకా ఒంటె కనిపించలేదు. అప్పటికి దాని నీడ పొట్టిదైంది. అప్పుడు ఎలక కోసం వేట ప్రారంభించింది. గోపాల్ ఇటువంటి వాడే. శక్తికి మించిన పనులు చేయాలని బంగపడ్డాడు. నాతో కలిసి పనిచేయాలని కూడా అనుకోలేదు. ఇప్పుడు ఆఫీస్లో జవాను. నేను చెప్పిన చిన్న కథ ఇంత మార్పు తెచ్చింది అని విన్నప్పుడు నా నోట మాట రాలేదు. వాళ్లకు చెప్తూ ఇటువంటివి సాధ్యమని ఊహించను కూడా లేదు. ఇవి స్వతహాగా నేను రాసినవి కాదు. మొదట ఈ కథల గురించి ఆలోచించాల్సిన పుణ్యాత్ముడికి నిశ్శబ్ద వందనం మాత్రం చేయగలను. ఎన్నో సంవత్సరాల తర్వాత అతనో ఆవిడో చెప్పిన కథలు ఇద్దరు పిల్లల జీవితాలను ప్రభావితం చేయగలవని అనుకోనన్నా అనుకున్నానా? ఇదండి సుధామూర్తి గారి జీవిత ప్రయాణం. ఆమెడ రాసిన పుస్తకం ఎడారి ప్రయాణం, అమ్మమ్మ కథ అనే పుస్తకంలోని కథ, నిజ జీవిత అనుభవం. ఇలాగే మరో టాపిక్తో మీ ముందుంటాను. అప్పటిదాకా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ద్వారా ఎప్పటిలాగానే సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కామెంట్స్లో తెలియజేస్తారని అనుకుంటూ, థ్యాంక్ యూ.